ఇక ఖమ్మం సభలో రాహుల్ వ్యాఖ్యలపై కౌంటర్లు ఇస్తున్న అధికార బీఆర్ఎస్ మంత్రులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అటాక్ చేశారు వేల కోట్లు దోచుకుని వందల ఎకరాల సంపాదించుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అలాంటి వారు రాహుల్ని విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రానికి గుదిబండగా మార్చారని ఆయకట్టు విషయంలో ప్రభుత్వం చెప్పేవన్నీ కాకిల్లెక్కలే అని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగిచ్చున నివేదికపై మంత్రుడు కేటీఆర్ హరీష్ రావుతో చర్చకు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శించడం అంటే మీ మొహం మీద మీరే ఒకరెదురుగా ఎదురుగా ఒకరు నిలబడి కాండ్రించి ఊంచుకున్నట్టు తప్ప హరీష్ ముఖం మీద కేటీఆర్ కేటీఆర్ ముఖం మీద హరీష్ కాండ్రించి ఉమ్మిస్తే ఎట్లా ఉంటుందో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తే గట్లనే ఉంటుంది ఇప్పటికైనా కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోండి కేసీఆర్ కుటుంబ సభ్యులారా మీరు దోపిడి దొంగల కంటే హీనము బందిపోటు దొంగల కంటే దారుణము దండుపాలెం ముఠా కంటే మీరు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు కాగ్ చెప్పింది కాగ్ ఈ మధ్యనే నివేదిక ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాగ్ నివేదిక మీద చర్చించడానికి హరీష్ రావును కల్వకుంట్ల తారక రామారావును నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమిద్దరం వస్తాము టీఆర్ఎస్ తరఫున మీరిద్దరు రాండి హరీష్ రావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు కాగిచ్చిన నివేదిక మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చించుకుందాము రాహుల్ గాంధీ గారు మాట్లాడిన అంశంలో ఏ ఒక్క తప్పు మీరు ఎత్తి చూపినా మీరు ఏ శిక్ష విధించినా మేము దానికి సిద్ధంగా ఉన్నాము మీ అవినీతి విషయంలో స్పష్టంగా అవగాహనతో కూడుకున్న రాహుల్ గాంధీ గారి సంభాషణను విన్న తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండారం బయటపడ్డదని రాత్రి నుంచే బావబామార్థులు పోటీలు పడి పెడబొబ్బలు పెడుతుండ్రు ప్రాణయిత చెవిలో మేము పేరు పెడితే పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెట్టిన్రు ఆ రోజు ఉన్న ఆయకట్టుకు ఈ రోజు ఉన్న ఆయకట్టుకు మీరు ఎంత అంచనాలు పెంచు ఎంత ఆయకట్టు పెంచినరు పదహారు లక్షల నలభై వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పటి అందింది ఏ సంవత్సరంలో కూడా డెబ్బై నాలుగు వేల ఎకరాలు దాటలేదు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండీ ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చును భరించాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే కాళేశ్వరం ప్రాజెక్టులా నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెడితే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి ఈరోజు తెలంగాణ ఆర్థిక వనరులను అన్నింటిని కూడా మింగడానికి ఉన్న ఒక వైట్ ఎలిఫెంట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకడు పిట్టల దొర ఒక ట్విట్టర్ పిట్ట ఇంకొకడు సారాలో సోడా పోసే సారాయి మంత్రి భూమికి మూడు అడుగులు ఉన్నోడల్లా రాహుల్ గాంధీ గారిని నీకేం అర్హత ఉందని అడుగుతుండ్రు అసలు నువ్వు ఎంత పొడుగున్నావు ఎప్పుడైనా టేపు పెట్టి కొలిచి చూసుకున్నావు మంత్రి గారు మీరా రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడడానికే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా రాహుల్ గాంధీ గారి తెర తెలంగాణ పర్యటనకు అర్హత ఉందా లేదా అన్న ప్రశ్న అసలు లేవనెత్తుతాడా లేవనెత్తితే వాళ్ళను మడిషి అనాలనా కంచర గాడిదానాలనా నాకైతే అర్థం కాలే ప్రజల్ని మోసం చేసి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకొని టీవీలు పేపర్లు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు వందల ఎకరాల ఫామ్ హౌజ్లు సంపాదించుకొని కుటుంబం మొత్తం పదవులను అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి చెరుకు తోటలల్లో అడవి పందులు పడి తిన్నదే కాకుండా చేసిన విధ్వంసం లాక మీ కుటుంబం అంతా తెలంగాణను విధ్వంసం చేసిన కుటుంబం లాంటి కుటుంబం కాదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో రావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా అసలు నక్కదప్ప మిగతా కుక్కలన్నీ కూడా బయటకు వచ్చి అదే పనిగా ఉదయం నిన్న రాత్రి నుంచి మొరగడం మొదలుపెట్టినాయి రాహుల్ గాంధీ గారు ఎవరు ఏ హోదాలు వస్తాడు ఏ హోదాల మాట్లాడతాడని నేను అడగదలుచుకున్న తండ్రి కొడుకులను మీలాక కక్కుర్తి కుటుంబం కాదు మీలాక లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిన కుటుంబం కాదు మీలాక ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా మంత్రి పదవులను పంచుకొని పంచపక్ష ప్రమాణాలుగా తిన్న తిండిపోతులు కాదు గాంధీ కుటుంబము దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీతో సహా దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబము తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చచ్చిపోయినా పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో ఎన్ని ఇబ్బందులు వచ్చిన రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లాలో ఇక్కడి ప్రజలకు మీ మనసులో ఉన్న ఆలోచన మీ కోరిక నాకు తెలుస్తూ నేను నెరవేరుస్తా అని చెప్పిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట తప్పకుండా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి కుమారుడే కాదు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్